రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో తమను భాగస్వామ్యం చేయాలన్నారు జూనియర్ లెక్చర్ అభ్యర్థులు. ఇక హైదరాబాద్ బాగ్లింగంపల్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూనియర్ లెక్చర్ అభ్యర్థులు సమావేశమయ్యారు. వెంటనే జూనియర్ లెక్చరర్ల ఫలితాలను విడుదల చేసి నియామక పత్రాలు అందజేయాలని కోరారు. జైల్ నోటిఫికేషన్ కి అప్లై చేసి 2023లో సెప్టెంబర్ లో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని 2024 ఆగస్ట్ నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగం పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూనే డిఎస్సి నియామకాలను తొందరలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సి పాఠశాల స్థాయికి సంబంధించినట్టుగానే జైల్ అభ్యర్థులందరూ కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి ఈ జైల్ నోటిఫికేషన్ అనేటువంటి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తొందరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయి ఉన్నది. కాబట్టి 1:1 లిస్ట్ ఇచ్చి మాకు బాధ్యతలు అప్పచెప్తే మేము విద్యారంగాన్ని, ఇంటర్మీడియట్ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని సవినయంగా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆప్ హమారి ఓర్ భీ ధ్యాన్ దీజియే, యే భీ శిక్షా కే లియే ఇంటర్మీడియట్ భీ బహుత్ సర్వోచ్చ ఉచిత్ మంచ్ హై, క్యూంకి యహీ సే కరియర్ కీ శురువాత్ హోతీ బచ్చోం కీ, తో హమే భీ అవసర్ ప్రదాన్ కరే కీ హమ్ భీ హమారే దాయిత్వం కా నిర్వహన్ కరే. పవడంలో 92 లెక్చరర్ పోస్ట్ అని ఫైనల్ లిస్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ డిఎస్సి వాళ్ళతో పాటుగా 9 అక్టోబర్ ఎల్బి స్టేడియంలో ఇవ్వగలరని మా యొక్క ప్రధాన విజ్ఞప్తి.